సులువైన బొంగరం. మీకు ముందుగా కావలసిన వస్తువులు: దీర్ఘచతురస్రాకారంలో ఉన్న కాగితం, పొడుగు 30 సెంటీమీటర్లు, అడ్డం 10 సెంటీమీటర్లు, సైకిల్ స్పోక్, పాత బాల్ పాయింట్ రీఫిల్ మరియు అతికించుటకు జిగురు కావలను. ముందుగా డయాగ్నల్గా పేపర్ను టైట్గా చుట్టండి సైకిల్ స్పోక్ సహాయంతో. తరువాత సైకిల్ స్పోక్ను తీసివేసి మిగిలి ఉన్న కాగితానికి జిగురు అంటించండి. ట్యూబ్లా చేసి విడిపోకుండా ఉండుటకు టేప్ను అతికించాలి. ఇప్పుడు ట్యూబ్ని కింద పెట్టి ఫ్లాట్గా ప్రెస్ చేసి తప్పడుగా చేయాలి. రీఫిల్కి 1 సెంటీమీటర్ వదిలి తప్పడుగా ఉన్న పేపర్ను గుండ్రంగా చుడుతూ చివరిలో విడిపోకుండా జిగురుతో అతికించాలి. గట్టిగా చుట్టండి. ఇప్పుడు రీఫిల్కి చుట్టింది ఒక డిస్క్లా తయారవుతుంది. ఈ డిస్క్కి గమ్ రాసి గట్టిగా విడిపోకుండా అతికించండి. రీఫిల్ తీసుకొని ఈ డిస్క్ని 1 సెంటీమీటర్ వదిలి ఫిక్స్ చేయండి. పైన మిగిలి ఉన్న రీఫిల్ను 2 సెంటీమీటర్లు వదిలి కట్ చేస్తే ఈ బొంగరం తయారవుతుంది. ఇప్పుడు బొంగరంలో పైభాగం పట్టుకొని తిప్పండి. బొంగరం తిరగడం చూస్తున్నారా? పైన ఉన్న డిస్క్ మరియు లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ వలన బొంగరం ఎక్కువ సమయం తిరుగుతూ ఉంటుంది. ఈ బొంగరం చేయుట చాలా సులువు, మీకు సంతోషాన్ని ఇస్తుంది.